Hi friends, welcome to Anand Social Zone channel. This video is ఉద్యోగుల గురించి మరొక ముఖ్యమైన అప్డేట్ తో నేను ముందుకు వచ్చాను నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం సో ఈ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవచ్చు సో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100,000 పైనే ఉన్న ఈ ఉద్యోగులందరికీ కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు దినపత్రిక కొనుగోలు చేసేందుకు నెలకు 200 చొప్పున 4 నెలలకు దాదాపు 10,44,88,000 రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఉద్యోగులకు అవగాహన కోసం విస్తృత సర్క్యులేషన్ కలిగిన దినపత్రిక అవసరమని భావించి డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా ఈ 10 కోట్ల చిల్లర ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కేటాయించిందన్నమాట నెలకు 2,61,22,022 చొప్పున దినపత్రిక కొనుగోలుకు ఖర్చు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2.61 లక్షల మంది గ్రామ వార్డు అటు వాలంటీర్లకు ఈ ఏడాది జూలై నుంచి దినపత్రిక కొనుగోలు కోసం నెలకు 200 చొప్పున నెలకు 5.22 కోట్లు అయితే ప్రభుత్వం వెచ్చిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 పైగలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు కూడా 200 కేటాయిస్తూ ఈ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట ఈ ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా నిధులు అయితే కేటాయించింది సో గ్రామ సచివాలయాల ఉద్యోగులకు 4 నెలలకు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేశారన్నమాట అదేవిధంగా వార్డు సచివాలయాల ఉద్యోగులకు కూడా నిధులు అయితే వేరువేరుగా జీవోలు అయితే ఇవ్వడం జరిగింది సో మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ సో డిప్పులు డబ్బులు అయితే వాళ్ళకి ఇస్తారు వారు సొంతంగా అయితే వేయించుకొని సో వేయించుకోవడం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను